మోరంచపల్లెలో నిన్న ఉద్రుతికి కొట్టుకుపోయినటువంటి చాలా వస్తువులను ఒక్కొక్క ఫ్యామిలీని కల్పిస్తే ఒక్కొక్క గాథ వాళ్ళ నుంచి వినిపిస్తుంది. ప్రస్తుతం మోరంచపల్లెలో నిన్న మొత్తం భయం గుప్పిట్లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ప్రస్తుతం సేఫ్ జోన్ కి వెళ్ళడం కోసం బంధువుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి ముందట పార్క్ చేసినటువంటి తమ కారు ఎక్కడ పోయిందా అని చూస్తే వాళ్ళు బంధువుల ఇంటికి ఇక్కడ నుంచి భూపాలపల్లి వైపు బంధువుల ఇంటికి వెళ్దామని వెళ్తున్న క్రమంలో వాళ్ళ కారును చూసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మోరంచ వాగులో ఉన్నటువంటి వైట్ గా కనిపిస్తున్నటువంటి చాలా సుదూర ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి కారు అక్కడ వైట్ కారు ఉంది. ఆ కారు అక్కడ ఉన్న ఆ కారును చూసిన తర్వాత అది మన కారే అని ఐడెంటిఫై చేసినటువంటి ఫ్యామిలీ కాస్త మన కార్ అక్కడ ఉంది అని గుర్తుపెట్టారు. దాదాపు కిలోమీటర్కు పైగా దూరంలో మోరంచప్ప వాగులో కొట్టుకుపోయినటువంటి కారు అక్కడ ఉంది. ఆ కారును చూస్తూ కుటుంబ సభ్యులు మన కారు అక్కడ ఉందిలే అనుకుంటూ మేము బతుకున్నామంటూ బంధువుల ఇంటికి పోతున్నటువంటి చిన్నపిల్లలతో సహా ఇంటికి వెళ్తున్నటువంటి ఈ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, ఆ కారు అంత దూరం కొట్టుకుపోయిందంటే ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్యామిలీతో మాట్లాడదాం. మీరు ఏం చేస్తారండి? మేము కారు నడిపిస్తాం సార్. రాత్రి 3:30 ప్రాంతాన వచ్చింది మా ఇల్లు. ఇవే ఫస్ట్ ఈ రెండు ఇల్లు మాయా, ఇక్కడ స్టార్టింగ్ ఇల్లు మాయా. అసలు డోర్లు తీసుడుతోనే దగ్గర దగ్గర ఇంత ఇంతవరకు వచ్చేసిన వాటర్ ఒక రిప్పపాటు సమయంలో చనిపోదాం అనుకున్నాం కానీ వీళ్ళని అటు ఇటు పట్టుకొని పైకి ఎక్కి బిల్డింగ్ పైన మేము ఉన్నాం. మా కార్లు పోయినాయి, బండ్లు పోయినాయి, ఇంట్లో డోర్లు వెళ్ళిపోయినాయి, మొత్తం సామాన్లు ఏం లేవు. అసలు దర్వాజ పట్టింది, సామాన్ మొత్తం పోయింది, ఏం లేదు ఇంట్లో సామాన్ లేదు, సామాన్ లేదు, ఏం లేదు, కార్ అక్కడ ఉంది, ఫోన్ చెప్తే ఎవరు రాలేదు. నేను 4 గంటల నుంచి స్టార్ట్ చేసిన, ఫోన్ చేశాడు, ఒక్కరు రెస్పాండ్ కాలేదు మాకు. పైన ఉన్నాం వీడు, మా బాబు చిన్న బాబు ఒక్కటే ఏడుపు, దాని మీదనే మేము బతికేది. కారు నడిపితేనే కిరాయి పోయొచ్చి నైట్ ఇక్కడ పెట్టాడు కారు. అది తెల్లలేసరికి ఇట్లా వాటర్ వచ్చేసరికి కారు వెళ్ళిపోయి మమ్మల్ని సేవ్ చేసేసరికి కారు వెళ్ళిపోయింది. కారు అప్పటికి మా అత్తమ్మ కారు గడుపు అని అన్నే గ్యాప్ లో మమ్మల్ని పైకి ఎక్కించాడు. కారు దగ్గరకు వచ్చేసరికి కారు లేదు. అది ఇప్పుడు అక్కడ మీరు దాన్ని గుర్తించడం ఎట్లా, ఎప్పుడు చూసారు కారుని? ఇవి ఇంతకుముందు వచ్చినాం అండి. నిన్న మొత్తం వాటర్ ఉన్నాయి కదా, కనబడలేదు, తిరిగిన కానీ కనబడలేదు. ఇంతకుముందు వచ్చి చూసేసరికి అక్కడ కనబడుతుంది. అది మాదే తెల్ల వైట్ కలర్ ఉల్లేపలేట్ కాబట్టి అని మేము గుర్తిస్తాను. అది ఇంతవరకు కూడా అక్కడికి వెళ్దా మాత్రం తెలియదు అది మాదా కాదా అని చెప్పేసి. దాని మీద మీ జీవనం? దాని మీద అండి, మా జీవనం మొత్తం ఆధారం మొత్తం దాని మీద. ఇంట్లో కూడా సామాన్ వస్తువులు ఏం లేవు, డోర్లు లేవు, మొత్తం గ్యాస్ బండ్లు మొత్తం అన్ని వెళ్ళిపోయినాయి. ఓన్ హౌసా రెంట్? ఓన్ హౌస్ అండి. ఓన్ హౌస్ అంటే ఎప్పుడన్నా ఇట్లాంటి సీన్ జరగలేదండి? జరగలేదండి, ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంత జరగడం ఇదే ఫస్ట్ టైం. నా చిన్నప్పుడు వచ్చింది అట కానీ ఇంతగానో రాలేదు, ఇది ఫస్ట్ టైం. అంటే ఎందుకు అనుకుంటున్నారు, రీజన్ ఏమంటారు? రీజన్ అంటే ఇక వర్షం అండి. మాకు కూడా ఏం ఐడియా లేదు. వర్షం సడన్ గా మా మదర్ లేపింది, డోర్లు ఓపెన్ చేసేసరికి ఇక్కడ వరకు వచ్చేసినాయి. అప్పుడు వీళ్ళని పట్టుకుని వెళ్ళి బిల్డింగ్ పైన ఎక్కియడమే కష్టం అయిపోయింది. ఇప్పుడు వస్తువులు ఏంటి? మీ మదర్ ఎక్కడ ఉన్నారు? మా మదర్ ఇంట్లోనే ఉన్నారు. అందరు పైకి వెళ్ళారు? అందరం బిల్డింగ్ వెళ్ళి బిల్డింగ్ పైకి వెళ్ళినాం. ఇంట్లో ఎంత మంది ఉంటారు? మొత్తము 5 గురం ఉంటాం. ఒక మా 99 సంవత్సరాలు ఆమె ముసలమ్మ. ఆమె కొట్టుకపోతే ఈయన 2 కాళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా గట్టిగా అనిసి ఇద్దరు ముగ్గురు పక్కన అబ్బాయి ఉన్న ఈయన కలిసి పైకి ఎక్కించిండు. ఫస్ట్ నేనేమో నా కొడుకు నీడెక్కి ఎత్తుకొని నేను పైకి పోయినా. ఆలోపు వచ్చేసరికి కారు లేదు, వాటర్ అప్పటికి ఇక్కడికి వచ్చేసింది. నాకు మనం చూస్తున్నాం ఏ ఫ్యామిలీని కదిలిపించినా ఇక్కడ మోరంచపల్లిలో ఒక్కొక్క ఫ్యామిలీది ఒక్కొక్క కాద జీవనాన్ని జీవనోపాధి కల్పించేటువంటి ప్రతి వస్తువు కొట్టుకుపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మమ్మల్ని ఆదుకోవాలంటూ కోరుకున్న ఎవరు స్పందించే వాళ్ళు లేరు, ఎందుకంటే ఆ స్పందించడానికి కూడా ఆస్కారం లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు హన్మకొండ నుంచి ఇటువైపు ఏదైనా టీం రావాలన్నా పరకాల దగ్గర చలివాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అక్కడ రాకపోకలు తగ్గిపోయాయి. మరొక వైపు మోరంచ పూర్తిగా కిలోమీటర్ మేర ఊహించని తీరుగా దాదాపు ఇది ఉండడం కేవలం 20 ఫీట్ల వెడల్పు 20 ఫీట్ల మందు మాత్రమే మోరంచ వాగు పొంగుతుంది లేదంటే కింద నుంచి పోతుంది. కాబట్టి ఈ బ్రిడ్జి వేసిన దాని ప్రకారం కిలోమీటర్ మేర పొంగి పొరలడం వల్ల మొత్తం మోరంచపల్లి గ్రామం మొత్తం నీట మునిగిపోయింది. ప్రతి ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. ఇక్కడ దాదాపుగా 250 ఫ్యామిలీలు ఉంటాయి. 250 ఫ్యామిలీలు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రతి వాళ్ళు కూడా మేము బతికుండడం మాకు అదృష్టం అని భావిస్తున్నారు. కానీ ఆ తర్వాత వచ్చి చూసుకున్న తర్వాత మా వస్తువులు లేవు, మాకు సంబంధించినటువంటి ఆస్తులు అన్నీ కొట్టుకుపోయాయి, ఇంకా మా జీవనం ఎందుకు అని ఎవరిని కల్పించినా అదే మాటలు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మోరంచపల్లిలో కనిపిస్తుంది. కెమెరాన్ వాజిత్ అరుణ్ కుమార్ అంటే వరంగల్.